చాలా సాడ్ న్యూస్ మీ అందరూ వినే ఉంటారు. స్వామి అగ్నివేశని శ్రీకాకుళంలో పుట్టిన ఆయన దేశమంతా చారిటీ హ్యుమానిటీ పీస్ కొరకు తిరిగిన ఆయన ఈరోజు చనిపోయారు. మన సమిట్లో అనేక సమిట్లు అటెండ్ అయ్యారు ఇండియాలో కూడా, అంతేకాకుండా విదేశాల్లో సుడాన్ సమిట్ అటెండ్ అయినప్పుడు ఆయన ఒక ముస్లిం కంట్రీ పార్లమెంటు ఇన్వైట్ చేసినప్పుడు, అక్కడ ప్రెసిడెంట్ ఇన్వైట్ చేసినప్పుడు నాతో పాటు తీసుకువెళ్ళాను. ఆ చాలామంది ఈయన ఒక హిందూ అయినప్పటికీ ముస్లిమ్స్తో క్రిస్టియన్స్తో జూస్తో జైన్ సిక్ అన్ని రిలీజియస్ లీడర్లతో అటెండ్ అయ్యారు. ఆయన నాకు తెలుగైనని తెలీదు. తాజ్ మాన్సింగ్లో సమిట్ పెట్టినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గౌడ్ కపిల్ సిబ్బల్ అందరూ వచ్చినప్పుడు 350 మంది లీడర్స్లో ఆయన ఒకరు. మీటింగ్ అయిన తర్వాత హోటల్లో నన్ను కలిసి ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు. అప్పటి నుండి ఈ లాస్ట్ ఇయర్ వరకు అన్ని సంవత్సరాలు ఎక్కడ సమిట్లు పెట్టినా మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యి పీస్ చారిటీ ప్రాస్పరిటీ ఈక్వాలిటీ సోషల్ జస్టిస్ అని ఎక్కువ ఆయన ప్రమోట్ చేశారు. ఆయన చనిపోవడం దేశానికి మనకు ప్రజలకు ఎంతో లాస్. కనుక ఆయన కొరకు, ముఖ్యంగా ఆయన కుటుంబం, ఆయన బంధువులు, ఆయన ప్రియులు వాళ్ళందరి కొరకు వారు రక్షణ పొందాలని మనం ప్రేయర్ చేయాలి. ఆయన ఢిల్లీలో ఒక సమిట్లో మాట్లాడిన మాటలు మీరు ఒక నిమిషం వినండి. I beseech all political, social, economic leaders of the world to stop all wars, to stop all this bloodletting in the name of geopolitical interest. And therefore I appeal to all my religious friends, irrespective of their differences in creed, etc., to realize that the temple is inside of human body and not outside. All these other structures which we have created, they are man-made, but the human body is God-made. Let us pledge ourselves that we will not shed a drop of blood from any human body, because that will be the most sacrilegious thing we would be doing. Thank you all very much. Peace stands for peace. The report you stand for peace. And what we lack in this modern situation, it is not the poverty. Either we are lacking peace. Maybe in the global level we are lacking peace, the family level we are lacking peace. As an individual probably what we may not have the peace. And the good initiative step to try to establish a peace, individual peace, then a peace within the family, peace within the community, peace among the nations. చూసారా, ఇలాగా ఎంతోమంది, ఈయన బుద్ధిస్ట్, అలాగే ఈయన చైర్మన్ ఆఫ్ సిక్ రిలీజన్, అలాగే ఈయన జూష్. ఈయన జూయిష్ చైర్మన్ లీడర్, అలాగే ప్రతి రిలీజియస్ లీడరు, 7 రిలీజియస్ లీడర్స్ అటెండ్ అయ్యారు, ముస్లిము జైను సిక్. అయితే చాలా 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 ముస్లిం కంట్రీస్కి ఈ జూయిష్ ఆయన ఈయన రావద్దని సుడాన్ పార్లమెంట్లో నిర్ణయం తీసుకున్నారు. ఒక యూదుడు, ఒక జూయిష్ 55 సంవత్సరాల్లో ముస్లిం కంట్రీకి వెళ్ళా. అప్పుడు నేను ఆ ప్రెసిడెంట్ బషీర్ గారు పిలిచినప్పుడు, నేను అన్ని రిలీజియస్ని తీసుకొస్తున్నాను, హిందూ ముస్లిం క్రిస్టియన్ క్యాథలిక్ బుద్ధిస్ట్, ఎందుకు జూయిష్ని తీసుకురాకూడదంటే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఈ జూయిష్ లీడర్ స్వామి అగ్నివేశ్ గారితో నాతో పాటు వెళ్ళారు. నేను పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చే ముందు 7 ఇంట్రడ్యూస్ చేశాను. ఆ పార్లమెంట్లో అందరూ అప్రిషియేట్ చేశారు. మీ ఇండియాలో ఎంత యూనిటీ ఉందా, ఎంత యునైటెడ్ వే యు ఆర్ వర్కింగ్ ఫర్ పీస్ అండ్ చారిటీ అని ఎవ్రీబడి అప్రిషియేటెడ్. లిసన్ టు దిస్ జూయిష్ చైర్మన్ ఆఫ్ ద లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్,
the seven. Yeah, listen two to colors. This. What about you? He says, I represent the entire humanity of the world. Am I right, Dr. Paul? Yes. 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 So I must consider him as the ambassador of peace. And about the peace, I would like to say, మీరు ఏం చేయాలంటే టైం ఉన్నప్పుడు ప్రోగ్రామ్ అయిపోగానే డాక్టర్ కేఏ పాల్ సెవెన్ రిలీజియస్ లీడర్స్ అని కొట్టండి. ఎక్స్ట్రీమిజం, రిలీజియస్లో ఎక్స్ట్రీమిస్ట్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇదే స్వామి అగ్నివేశ్ని 2 ఇయర్స్ బ్యాక్ బుద్ధి స్థిమిత్వం లేని కుర్రాలు పిచ్చోళ్ళు ఆయన్ని బట్టలు పీకేసి ఎయిర్పోర్ట్లో కొట్టారు. ఏంటి ఆయన ప్రమోషన్, సెక్యులరిజం ప్రమోట్ చేస్తున్నాడు, నువ్వు హిందూ అయి ఉండి అన్ని రిలీజియస్ సమిట్స్కి ఎందుకు అటెండ్ అవుతావు? ఆయన మాత్రం 1% కాంప్రమైజ్ అవ్వలేదు. దాట్ ఈజ్ రియల్ హిందూ. హూ డజంట్ కాంప్రమైజ్ సెల్ హిస్ సోల్ అంటిల్ ద డే హీ డైడ్. హీ స్టూడ్ ఫర్ ద నేషన్, he stood for peace, he stood for equality, he stood for justice, he stood for human rights, especially poverty eradication. Bedalni ela poshinchala appudu naaku telisindi. Anek saarlu tarvata ayina vachinappudu ayina political party pettadu, mla ga chesaru, minister of education chesaru ekkada haryana lo ani. Anek saarlu mem kalusukunna tarvata prati summit ku vachin tarvata ayina papu chala simple ga oka roju prayanam chestunte ఫ్లైట్లో ఆయనకి చెస్ట్ పెయిన్ వస్తే ఫ్లైట్ ఆపి దించేద్దామంటే లేదు, లెటర్స్ నాట్ స్టాప్ దిస్ గాడ్స్ వర్క్ అని ఆయన కంటిన్యూ అయి ప్రయాణం చేశారు విదేశాల్లో కూడా నాతో పాటు, శాంతి కొరకు, నెమ్మది కొరకు. అలాంటి ఇండియన్స్ స్వామి జగద్గురు, స్వామి శంకరాచార్య ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ఓల్డ్. ఆయన కూడా ఒక హిందూ 100 కోట్ల ప్రజలకు లీడర్ అయిన మన చారిటీ సిటీకి వచ్చి పీస్ కొరకు సమిట్లు అటెండ్ అవుతారు. Many people are using religion to divide. Some people are using religion to unite. So which one you want to be part of? Be a uniter or a divider? Another important. Swami Agneswardhan mana nechukovalasindi entante, simple man, simple life. Chanipoyinanta varaku prajala koraku ayina bratikadu. Alage manandaram kuda prajala koraku, shanti koraku, bedala koraku, human rights koraku, రిలీజియస్ యూనిటీ కొరకు, ఈక్వాలిటీ, జస్టిస్ కొరకు మనం బ్రతకాలని ఈ మెసేజ్ని మీరు అందరికీ పంపించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.